హైవేస్. రోమ్ అంతా తగలబడుతుంటే ఆ రోమ్ చక్రవర్తితో నీ ఎవరు ఉండి పిడిలు వాయించుకోండి అని చెప్పేసి అది ఒక సామెత. నగరం అంతా తగలబడితే చక్రవర్తి పిడిలు వాయించుకుంటూ కూర్చున్నట్రా బాబు అని. అలా మన దగ్గర కూడా తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి నానా రకాలుగా బీభత్సం క్రియేట్ చేస్తూ ఉంటే జనాలంతా అల్లల్లాడుతూ ఉంటే కొంతమంది రీల్స్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ బయటకు వదిలితే ఎలా ఉండింది చెప్పండి. మొన్న గడప గడప మన ప్రభుత్వం అని చెప్పేసి పుత్తూరు పట్టణంలో పిల్లారి పట్టు ఆ సచివాలయ పరిధిలో వచ్చే ఐదో వార్డు దగ్గర తాయి మాంపురం అక్కడ మన రోజా గడప గడప మన ప్రభుత్వం అని చెప్పేసి అవ్వాలని వాళ్ళని వీళ్ళ మాట్లాడుతూ ఎలా ఉంది మా ప్రభుత్వం చేసే పనులు అవన్నీ మాట్లాడుకుంటూ ఇక పైన వర్షం పడకుండా ఉన్నటువంటి ఒక రెయిన్ కోట్ వేసుకున్నారు, పైన గొడుగు పెట్టుకున్నారు, ఇంక ఏవో సరదాగా రీల్స్ చేసి ఆ చుట్టుపక్కల నుండి ఎంటర్టైన్ చేశారు అండ్ సరదాగా ఉండడం అని చెప్పేసి మరి పాపం ఇంట్రెస్ట్ ఏంటో మరి ఏంటో తెలియదు కానీ ఆ రకంగా చేసింది. ఆ రీల్ బయటకు వచ్చింది, ఇక అనర్రాని మాటలు అంటా ఉన్నారు అంతా ఆవిడ. మీరు మారరు, మీ వైసీపీ వాళ్ళు ఇంతే, అసలు మీకు పరిపాలన వచ్చే అడ్మినిస్ట్రేషన్ తెలుసా? అరే ప్రపంచమంతా లల్లల్లాడిపోతుంటే వరదల వల్ల మీరెళ్ళి రీల్స్ చేసుకోవటం ఏంటి, ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు అని చెప్పేసి ఆమె అనరాని మాటలు అనేసారు. గతలు కూడా ఇలా వాళ్ళ సజెషన్స్ పనులు కూడా కొన్ని ఉన్నాయి అధికార పార్టీ వాళ్ళు, అవి కూడా అబాస్ పాలు అవ్వడం జరిగింది వాళ్ళు. ఆమె ఇదిగో ఇప్పుడు ఇంకో పర్సన్ శివాని నారాయణ అని చెప్పేసి ఈమె తమిళ యాక్ట్రెస్ అంట. ఈమె కూడా ఏం చేసిన ఏకంగా చెన్నైలో ఘోరాతి ఘోరంగా వరదలు వర్షాలు భీభత్సం అసలు నీళ్లు లేక పాల ప్యాకెట్లు లేక అక్కడ ఈ పిల్ల కూడా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టుగా ఏదో ఒక ట్యాక్సీ పెట్టేసి ఫుల్ వర్షంలో ఎంజాయ్ చేస్తూ ఇది రీల్స్ చేసి ఈమె పెట్టేసింది. దాంతో వీళ్ళు మారరా బాబు అని ఇప్పుడు వాళ్ళంటే సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఇంకా కింద పడో మీద పడో ఏదో ఒక విధంగా పబ్లిసిటీ కావాలి కాబట్టి చేస్తున్నారంట. రోజా గారు ఆల్రెడీ సినీ ఫీల్డ్లో టాప్ హీరోయిన్గా ఉన్నారు, ఆయన రాజకీయాలకు వచ్చారు, ఎమ్మెల్యే అయినారు, ఆ తర్వాత మంత్రి అయ్యారు, ఇంకా ఇప్పుడు ఆమె పబ్లిసిటీ అవసరం లేదు కదా, ఇంకా పబ్లిసిటీ అంటే అవసరం లేదు కదా, మళ్ళీ ఇంకా ఆమె ఎందుకు ఈ రకం చేస్తున్నా అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా సరే కొంచెం ఆమె ఆలోచించి ఏవి చేయాలి ఏవి చేయకూడదు తను ఒక మినిస్టర్ అనే విషయం గుర్తుంచుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ ఆమె వల్లే పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఏ రేంజ్లో చేస్తుంది ఏంటనేది మనం చూస్తూనే ఉన్నాం.